ముగ్గురు పంపిస్తాను. ఓకే, ఫస్ట్ ముగ్గురు ఫార్మ్స్ ఇస్తాను, దాంట్లో ఒక పర్సన్ ఆర్మ్ చేసాం, అన్నీ వెళ్ళి అందరిని తిప్పేసి టీమ్ కెన్ గో అవుతుంది. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ నుంచి తీసుకొచ్చాము. ఇది ఇబ్బంది లేదు అసలు. అంతే కదా, సో ఒకే ఒకే స్కాట్ వస్తుంది, వీళ్ళందరూ ఒకేసారిగా వెళ్తారు అంతే కదా. ఇక్కడ వెళ్ళి లోపల అంతా జింపేస్తారు. 1 కిలోమీటర్ 3 కిలోమీటర్ అంతే కదా, దగ్గర టైం ఉండదు కదా. అడిగిన ఒక 1/2 అవర్ 2 కిలోమీటర్స్ ఎక్స్పెక్ట్ అందులో 1/2 అవర్ ప్లాన్ చేస్తున్నారు. సరిగ్గా పాటు తెచ్చుకున్న తర్వాత అక్కడే ఆర్డర్స్ ఇస్తారు. ఆర్డర్స్ రెడీ చేసి పని ఎడలు పెట్టుకుంటారు. ఎంతమంది కూర్చోబడుతుంది అంటే సెక్టర్ సో అక్కడ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఇస్తారా అక్కడ ఇస్తారా? అదే సార్, వాళ్ళకి ఏ సెక్టర్ తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్. అందుకని మనం సిఎస్ కూడా తెలుస్తున్నాం. సో అట్లీస్ట్ ఒక 1 ప్లస్ 1 వెపన్స్ అవైలబిలిటీ ఉంటుంది కదా సార్. అంటే నాకు తెచ్చేసి అంతా అది రాదు. బట్ అట్లీస్ట్ సెక్టర్ 1 అంటే ఇంకా మీరు ఇంకా సైనిక్స్ పెట్టలేదు? పెట్టున్నారు, పెడుతున్నాం సార్. ట్యాక్స్ పెట్టారు. ఎక్కడైతే టేబుల్స్ డిస్కషన్ ఎట్లా మాట్లాడతారు ఈ ఏరియాలో కౌంటర్ మాట్లాడుతుంది ఇది రిసెప్షన్ కౌంటర్ సార్? అవును. అక్కడ నుంచి ఫస్ట్ కదా సార్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అన్ని రెడీ అయిన తర్వాత దే విల్ ప్రిఫర్ ద చెక్ లిస్ట్ హ్యాండింగ్ ఓవర్ టేకింగ్ ఓవర్ దెన్ దే గో టు ద ఈవీఎం. ఈవీఎం ఎక్కడి నుంచి తెప్పిస్తారు? ఎవరు తీసుకొస్తారు? వాళ్ళకి ఎలా తెలుసు ఎక్కడ రావాలని? పైలట్ షుడ్ బి దేర్. పైలట్ అంటే దర్శి నియోజకవర్గంలో ఇవాళ ఈ స్ట్రాంగ్ రూమ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంటున్న ప్రిపరేషన్స్ ఎలా ఉందని చూడడానికి వస్తే రావడం జరిగింది. రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటున్న మొత్తం 282 పోలింగ్ స్టేషన్స్కి సంబంధపడిన పోలింగ్ పర్సన్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. దాదాపుగా 1000 to 1500 మెంబర్స్ ఇక్కడ వస్తారు. వాళ్ళందరికీ కూడా ఈ 282 పోలింగ్ స్టేషన్స్ కావాల్సిన అసెంబ్లీకి కావాల్సిన ఈవీఎంస్ ప్లస్ పీసీస్ కావాల్సిన ఈవీఎంస్ అండ్ స్టాచ్యుటరీ నాన్ స్టాచ్యుటరీ కవర్స్ అన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వాళ్ళకి తీసేసి ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్కి సంబంధపడిన ఐటమ్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కాకుండా వాళ్ళకి రేపు ఏం చేయాలి గురించి ఎల్లుండి జరిగిపోయిన ఎలక్షన్స్ పోలింగ్ డేలో ఏమేమి విషయాలు చేయాలని 1 మోర్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ అండ్ వెబ్కాస్టింగ్ ఉన్న టెక్నికల్ టీమ్స్ అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఆర్ఓ అండ్ డిఎస్పీ గారు ఇక్కడ వచ్చిన పోలింగ్ పర్సన్స్ ప్లస్ పోలీస్ పర్సన్స్ ఎవరెవరు ఈ బందోబస్తుకు వెళ్తారో వాళ్ళకున్న బ్రీఫింగ్ ఇక్కడ చేయడం జరుగుతుంది.
ఈ ఎంటైర్ పెరిమీటర్ సెక్యూరిటీ ఈవీఎంస్ ఉంటున్న వలన సెంటర్ ఆర్మ్ రిజర్వ్ ఫోర్సెస్ ఎస్పెషల్లీ ఇక్కడ బిఎస్ఎఫ్ ఉంటారు అనుకున్నాను. సో బిఎస్ఎఫ్ విల్ గివ్ ద ఓవరాల్ పెరిమీటర్ సెక్యూరిటీ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ పెరిమీటర్ సెక్యూరిటీ విల్ బి గివెన్ బై అవర్ సివిల్ పోలీస్ అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా మొత్తం మనకు ఉంటున్న 35 సెక్టర్స్లో దాదాపుగా 48 బస్సెస్ ఉన్నాయి. సో 58 బస్సెస్, సో 58 వెహికల్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. వెహికల్ పార్కింగ్ కూడా జస్ట్ నియర్ బై లొకేషన్స్ చక్కగా ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చిన పోలింగ్ పార్టీస్కి ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు పోలింగ్ మెటీరియల్స్ తీసుకొని వాళ్ళు భోజనాలు చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మార్నింగ్ టిఫిన్ తర్వాత వాళ్ళకి భోజనం చేసేసుకొని వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళవచ్చు. పోలింగ్ స్టేషన్స్ చేరిపోయిన తర్వాత వాళ్ళు అన్ని సేఫ్గా వెళ్ళిపోయాము అని ఒక రిపోర్ట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళతో పాటు సెక్టర్ ఆఫీసర్స్ అండ్ రూట్ మొబైల్స్ విత్ ఆర్మ్డ్ ఎస్కార్ట్స్తో ఎంటైర్ పోలింగ్ మెటీరియల్ పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ పర్సన్స్తో వెళ్ళడం జరుగుతుంది. దెన్ ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసేసి ఎల్లుండి ఎర్లీ మార్నింగ్ మాక్ పోల్కి రెడీ చేసుకొని 7 అన్నీ కూడా రెగ్యులర్ పోలింగ్కి ఎంటైర్ ఇది కూడా వ్యవస్థల్ని కూడా రెడీ చేస్తారు. ఈవీఎం మెటీరియల్ ఈవీఎం మాత్రమే కాకుండా ఓపీఓస్ పిఓస్ ముఖ్యంగా పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళకు ఉండే అటెండెన్స్ అన్ని కూడా తీసుకొని 7 సిద్ధంగా ఉంటారు. 7 to 6 11 గంటలు వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత పోలింగ్ మెటీరియల్స్ అన్ని కూడా జాగ్రత్తగా చేసుకొని మళ్ళీ ఇక్కడ ఇదే లొకేషన్స్కి వచ్చేసి ఇక్కడ జమ చేయడం జరుగుతుంది. నైట్లో అది పోలింగ్ స్టేషన్ వారిగా సెగ్రిగేట్ చేసుకొని మళ్ళీ ఒక ప్రొటెక్టెడ్ డీజీటీ వెహికల్లో కవర్డ్ వెహికల్లో ఇక్కడ నుండి పోలీస్ ఎస్కార్ట్తో ఒంగోలు కదా ఈ హెడ్ క్వార్టర్స్లో రైస్ కాలేజ్ టంగుటూరులో ఉంటున్న సెంట్రల్ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్కి అక్కడ తరలించడం జరుగుతుంది. సో ఈ ఎంటైర్ ప్రక్రియ కంప్లీట్ చేయడం వరకు దీన్ని ఉన్న అధికారులందరూ కూడా దీన్ని అలర్ట్గా ఉంటారు. అండ్ రేపు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎల్లుండిలో ఎట్లాంటి వైలెన్సెస్ కానీ ఎట్లాంటి అడవడి జరగకుండా చూడడానికి పోలీస్ బందోబస్తు చాలా తీవ్రంగా చేయడం జరుగుతుంది. అడిషనల్గా ఇక్కడ ప్రొబేషనర్స్ ఐపీఎస్ ప్రొబేషనర్స్ ట్రైనింగ్ ప్రొబేషనర్స్ కూడా ఈసీఐకి ఇక్కడ ట్రైనింగ్కి పెట్టడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఈ బందోబస్తులో మాత్రం కాకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏం జరుగుతుంది అని కూడా వాళ్ళు చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.